అదే వయ్య. ఇదా సార్? ఆ అది కదయ్యా, దాని ఇవతలది ఇదండి. ఆ పోనీ ఇవతలది ఇదా సార్? ఆ అమ్మాయి బొమ్మయ్యా. బొమ్మల షాప్ లో కూడా అమ్మాయిల బొమ్మలే కొనాలా? అది కాదు బామ్మ, బొమ్మలంటే ఏది కాదు. నా కొడుకును కూడా మీలాగే తయారు చేస్తే ఊరుకోను. వాడు మంచివాడు, గుణవంతుడు, బుద్ధివంతుడు కావాలి. చాలు, ఉన్న సినిమా పేర్లన్నీ చెప్పావు. నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో, నేను పోయి వాడితో ఆడుకుంటూ ఉంటాను. బాబు 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 బాబు, ఐస్ వాటర్ కావాలా బాబు? వీడు నీ కొడుక? ఏంట్రా డాన్సు, నా కొడుకు తప్పతే నీ కొడుక? మీ ఆవిడికన్నదా? అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. మీ ఆవిడికి చెప్పిన కట్టుకథ నాకు చెప్తే నేను నమ్మటానికి ఆవిళ్లాగా అమాయకుణ్ణి కాదుగా. ఈ బిడ్డ తల్లి ఎక్కడ? ఏం మాట్లాడవు? నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు రాదు. ఒకవేళ తెలిసినా చెప్పు. అందుకే వీడు నా బిడ్డ. అసలు ఎవరు? నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు తాచుపాము కూరల్లో ఇరుక్కున్నావన్న సంగతి తెలుసుకో. ఎక్కడున్నారు? మన మధ్య ఉన్న రహస్యం మూడో మనిషికి తెలియటం నాకిష్టం లేదు. మీరు ఇక్కడున్నారా? అవునమ్మా. మీరు మీ వారికి కావలసిన వాణ్ణి. మా అనుబంధం చెప్పం, చెప్పుకోలేం, చెప్పకూడదు. వస్తానమ్మా, బాయ్. ఏమండి, మీకైనంత కావలసిన వారా? చెప్పాడుగా, వినపడలేదా? చెవుడా, పదా. రవి, రవి, ఒరే రవి. ఏంట్రా, ఏంటా కంగారు, బీరేస్తావా? అబ్బా, ఇవన్నీ పెళ్ళవగానే మానేశాను కదరా. అసలు ఏం జరిగిందంటే, వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు. ఆ పసిబిడ్డకి తనే తండ్రిని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా? తండ్రిని చెప్పాడా? ఇంతకుముందు వాడిని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు. వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ప్రపంచంలో అన్ని రకాలుగా బాధలు పడేవాడిని నిన్నే చూశానురా. ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడి ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరిశిక్ష, నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోవడం ఖాయం. చచ్చా, నా వల్ల నీకు ఎలాంటి నష్టమూ జరగదురా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశాను ఒప్పుకుని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను. కొంప తీసేలా పిచ్చి పనులు చేయకరా. ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. అప్పడిగితే నన్నే కొడతావురా, ఎన్ని గుండెలు రా నీకు, ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. ఉండరా రే. అబ్బబ్బా, ఎందుకండి పాడు డబ్బుల కోసం వాడితో గొడవ? వాడు అసలే చెంచలు కూడా దాదా అండి. వాడు చెంచలు కూడా.